సద్గురు ప్రభు మహారాజుకు జై. ఈరోజు సీతమ్మ గారి 18వ వార్షిక ఆరాధన జరుగుతున్నది. అదేవిధంగా భక్తులు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కూడా జయగురులు అర్పిస్తూ, ఈరోజు మనము సీతమ్మ గారి గురించి మన గురువుగారు మనకు చెప్పడం జరిగింది, గురు శిష్యుల గురించి. అదేవిధంగా మనకు అసలు గురువు ఎక్కడి నుండి ప్రారంభమయ్యాడు, గురు పరంపర ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మానవునికి గురువు అవసరమా అన్నది మనం విచారిస్తే, మనకు ఫస్ట్ ఆదిగురువు. ఆదిగురువు ఎవరు? దక్షిణామూర్తి. మనకు దక్షిణామూర్తి నుంచి మనకు గురు పరంపర అన్నది రావడం జరిగింది. అయితే మనకు 4 యుగాలు ఉన్నాయి. ఆ 4 యుగాలు కూడా, ఆ 4 యుగాల్లో కూడా గురువులు ఉన్నారు. ఒక్క కలియుగంలోనే కాదు, 4 యుగాల్లో ఉన్నారు. ఫస్ట్ సత్యయుగం. సత్యయుగం అంటే కృతయుగం. కృతయుగం నుంచి మనకు దక్షిణామూర్తి మనకు గురువుగా ఉన్నారు. మరి దక్షిణామూర్తి గురువుగా ఎందుకు వచ్చారు అంటే, మనకు బ్రహ్మ మానసపుత్రులు వాళ్ళకి జ్ఞానం కోసము ముల్లోకాలకు వెళ్ళారు. ముల్లోకాలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ శివుని దగ్గరికి వెళ్ళారు. అక్కడ పార్వతీమాతను చూసి మాకు ఇక్కడ జ్ఞానం దొరకదు అని చెప్పేసి వెనక్కి రావడం, మరలా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళడం, అక్కడ లక్ష్మీదేవిని చూసి ఇక్కడ కూడా మనకు దొరకదు అనడం, అదేవిధంగా బ్రహ్మ దగ్గరికి రావడం, బ్రహ్మ సరస్వతిని చూసి కూడా మనకు ఇక్కడ మనకు జ్ఞానము దొరకదు. కాబట్టి జ్ఞానం మనకి ఎక్కడైతే దొరుకుతుందో వెతకడం ప్రారంభించారు. వెళ్తున్నారు జ్ఞానం తెలుసుకోవడానికి. మనకి ఎవరు నేర్పిస్తారు, ఎవరు చెప్తారు అని అలా వెళ్తూ వెళ్తూ ఉంటే, అప్పుడు ఒక వృక్షం అంటే వటవృక్షం, ఆ వటవృక్షం కింద దక్షిణామూర్తి స్వరూపం ఒక జ్యోతి వలె చూసేంతసేపు కూడా అలాగే చూడాలని, అదేవిధంగా ఆ స్వరూపం వీళ్ళు 4 చూడంగానే మాకు ఇదేదో తేజస్సులాగుంది, మాకు ఇక్కడే జ్ఞానం దొరికేటట్టుంది అని చెప్పేసి అక్కడ ఆగుతారు. ఆగినప్పుడు ఒక దక్షిణామూర్తి స్వరూపమే కనపడుతుంది, కానీ అక్కడ అమ్మవారు కూడా ఉన్నారు, కానీ అమ్మవారు ఉన్నది వీళ్ళకి తెలియలేదు. ఆ అమ్మవారు ఒక వటవృక్షమై గురువుగారికి, దక్షిణామూర్తికి వటవృక్షమై, ఆ వటవృక్షం కింద శివుడు కూర్చొని ఉన్నారు, ఆయనే దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి చూసి ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి, ఆయన ఒకరే ఉన్నారు కాబట్టి మాకు ఇక్కడే జ్ఞానం దొరుకుతుంది అని చెప్పేసి ఆ మానసపుత్రులు అక్కడ కూర్చోవడం జరిగింది. అప్పుడు ఆయన మౌనంతోటే వాళ్ళకి జ్ఞానము నేర్పడం జరిగింది. చిన్ముద్రతోటి, అలాగే పంచభూతాలు అన్నీ ఆయనలోనే వశమై ఉన్నాయి. ఆయన మౌనంతోటి ఏదైతే బోధిస్తున్నాడో వీళ్ళకి జ్ఞానం అన్నది అర్థమైంది. అంటే త్రేతాయుగం, సత్యయుగంలో సత్యము 4 పాదాల్లో నడుస్తుంది కాబట్టి అక్కడ మనకి దక్షిణామూర్తి స్వరూపం ద్వారా జ్ఞానం అందింది. మరి నెక్స్ట్ యుగం వచ్చేసి త్రేతాయుగం. మరి త్రేతాయుగంలో దత్తాత్రేయ స్వామి వారు సంచరిస్తూ, అంటే కృతయుగంలో దక్షిణామూర్తి ఒకే దగ్గర కూర్చొని మౌనంతో మనకు జ్ఞానాన్ని అందించారు. మరి త్రేతాయుగం వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామి సంచరిస్తూ అందరికీ జ్ఞాన మార్గంలో నడిపి అందరికీ జ్ఞానాన్ని అందించడం జరిగింది. తర్వాత ద్వాపరయుగం. ద్వాపరయుగంలో వ్యాస మహర్షి ఎన్నో ఉపనిషత్తులు, ఈరోజు మనము జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము నేర్చుకుంటున్నాము అంటే మనకు వ్యాస మహర్షి ఇచ్చిన జ్ఞానం.
అదే మనకు భగవద్గీత. ఉపనిషత్తులు, ఎన్నో హిందూ శాస్త్రాలు, ఇవన్నీ మనకి వ్యాస మహర్షి ద్వారా మనకి అందించడం జరిగింది. అదేవిధంగా మనం జ్ఞానము తెలుసుకుంటున్నాం. తరువాత కలియుగం. కలియుగం వచ్చేటప్పటికి మనకు శంకరాచార్యుల వారు మనకు జ్ఞానబోధ చేయడం జరిగింది. అంటే ఆయన కూడా సంచరిస్తూ హిమాలయాల నుండి, ఆ సేతు హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు ఆయన నడుస్తూనే ఎన్నో వేల కిలోమీటర్లు నడుస్తూ ప్రతి దగ్గర కూడా శిష్యులు చేర్చుకొని జ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది. అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క గురువు ఈ విధంగా మనకి జ్ఞాన మార్గాన్ని అందివ్వడం జరిగింది. మరి శంకరాచార్యుల వారి తర్వాత మరి కలియుగంలో ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మరి మనకు ఎవరి ద్వారా మనకు జ్ఞానము అందిస్తారు, ఎవరి ద్వారా మనం జ్ఞానం తెలుసుకోగలుగుతాం అని చెప్పి విచారిస్తే, మన అచల సాంప్రదాయంలో శివరామ దీక్షితుల వారి నుంచి మనకు బురహానయ్య గారు నుంచి మనకు సత్యనారాయణ అయ్య గారు నుంచి సీతమ్మ గారు, ఆ విధంగా మనకి జ్ఞానాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా సీతమ్మ గారి తర్వాత మనకి కృష్ణయ్య గారి ద్వారా ప్రజెంట్ మనము జ్ఞానబోధని, జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఈ విధంగా మనకు గురు పరంపర అన్నది రావడము జరిగింది. మరి గురువుని సేవించడం వలన, అంటే ఇప్పుడు మనము గురువుకి పూజ చేయాలి. సార్ పూజ అంటే పూర్వ వైభవం జనించడము అంటే మనకి ఇప్పుడు పూజ చేస్తే పూర్వ వైభవం ఏ విధంగా ఉందో మళ్ళా ఆ వైభవం మనకు సిద్ధించాలని చెప్పేసి మనము పూజ చేస్తున్నాం. అదే గురువుగారు కూడా మనకి పూజ చేయమని చెప్తారు. ఆ పూజ చేయడం వలన, గురు పూజ చేయడం వలన, గురువుగారు చెప్పే బోధన పద్ధతుల ద్వారా, గురుసేవ ద్వారా మనకు తెలియకుండానే జ్ఞానము అలవరుతుంది. అదేవిధంగా గురుబలము అన్నది కూడా నీకు తెలియకుండానే కలుగుతుంది. కాబట్టి గురువుగారు మనకి ప్రతి నెల వచ్చి గురు పూజ చేయమని చెప్పారు. అది దేనికోసం? ఇప్పుడు దీపము ముట్టిస్తున్నాం, దీపము గురువు కోసం కాదు, ఆ దీపము మన కోసము వెలిగించుకోవడానికి. అంటే మనము చీకటిని ప్రారదోలి వెలుతురు కోసం మనం వెళ్తున్నాం, అందుకే మనం దీపాన్ని వెలిగించమని చెప్తున్నారు. అంటే గురువు ఆశ్రమానికి వచ్చి గురువు దగ్గర మీరు పూజ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి నెల ఒక్కొక్కరు వచ్చి పూజ చేస్తారు. అది గురువుగారు ఏ విధంగా చెప్పారు అంటే మనల్ని ఉద్ధరించుకోవడానికి. ఇప్పుడు వచ్చిన వారు ఉద్ధరించుకుంటారు, రానివారు ఉద్ధరించుకోలేరు. అదేవిధంగా పూజ చేయమన్నారు, దీపము ముట్టియమన్నారు. దీపం వలన మనకు జ్ఞానం, చీకటి ప్రారదోలి జ్ఞాన మార్గంలో పయనించడానికి. అదేవిధంగా ధూపము వెలిగిస్తాం, ధూపం వెలిగించడం వలన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అదేవిధంగా ప్రసాదము చేసేటప్పుడు మనం రుచి చూడము. అది మామూలుగా అయితే ఏదైనా సరే కూరలు కానీ ఏదైనా వండాలి అంటే రుచి చూస్తాం, కానీ ప్రసాదం, దేవునికి ప్రసాదం పెట్టేటప్పుడు మటుకు అన్ని రకాలు మిళితమై ఆ ప్రసాదం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రసాదము నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని మనం ఎప్పుడైతే ప్రసాదంగా, గురు ప్రసాదంగా స్వీకరిస్తామో అప్పుడు నీలో ఉన్న మలినాలు, అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కాబట్టి మనము రోజూ కూడా పూజ చేయాలి అని చెప్తారు. రోజు పూజ చేస్తే నీకు జ్ఞానము పెరుగుతుంది. రోజు అన్నం తింటే ఆరోగ్యంగా ఉంటాం, వారానికి ఒకసారి అన్నం తింటే అనారోగ్యంగా ఉంటాం. అదేవిధంగా రోజు పూజ చేస్తే జ్ఞానం
అలవడుతుంది. అదేవిధంగా ధ్యానం, ధ్యానము వలన నీలో ఉన్న నీ అంతరాత్మలో నీలో ఉన్న మలినాలు, నీలో ఉన్న ఏవైతే చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పటాపంచలయ్యి ధ్యానంలో నువ్వు ఎప్పుడైతే కూర్చుంటావో అప్పుడే నీకు ఆ దక్షిణామూర్తి స్వరూపం, ఆ గురు స్వరూపం, మనం ఎవరినైతే గురువుగా మనం భావిస్తున్నామో, ఏ గురువు అయితే మనకు గురువుగా ఉన్నారో ఆ ప్రతి ఒక్క గురువు కూడా దక్షిణామూర్తి స్వరూపమే. ఆ విధంగా భావించి మనం గురుసేవ చేసుకోవాలి. గురుసేవ కూడా గురు మందిరానికి కానీ ఏదైనా సరే ఒక వచ్చి మందిరానికి వచ్చి ఒక గురుసేవ చేయడం అంటే నువ్వు ఏ విధంగా అయినా సరే గురుసేవ చేసినప్పుడు నీలో అంటే నీ శరీరంలో ఉన్న బాధలు ఏవైనా సరే అన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా గురుబోధ వింటున్నప్పుడు చెవి ద్వారా ఏదైతే వింటున్నామో, నువ్వు వినరాని మాటలు కూడా ఏవైతే విన్నావో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి గురుబోధ ద్వారా. శ్రవణం అన్నది కూడా చాలా ముఖ్యం. అందుకే ఎక్కడైతే గురుబోధ జరుగుతుంటుందో అక్కడ మనం వెళ్ళి గురువుగారు చెప్పే ముఖ వర్చస్సు తోటి అంటే ఏదైతే మాట్లాడతారో ఆయన చెప్పే మాట దానివల్లనే మనకు జ్ఞానం పెంపొందుతుంది. కాబట్టి గురుగారు చెప్పేది ప్రతి ఒక్కరూ వినడమే కాదు ఆచరణలో కూడా పెట్టాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇప్పుడు మరి అంత్య చంద్రశేఖర్ బాబు గారు మరి వారి యొక్క సందేశాన్ని అందించారు. మరి ఒక్కో యుగంలో ఈ సాంప్రదాయం ఒక్కో విధంగా కొనసాగింది అనేటువంటి విషయాన్ని సూచించారు. అయితే మనకు మన సాంప్రదాయం చెప్పేప్పుడు శ్రీ దక్షిణామూర్తి, శ్రీమన్నారాయణుడు, సూర్యుడు, యాజ్ఞవల్కి, జనకుడు, శుకుడు, సాందీపుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఉద్ధవుడు, మరి కలియుగంలో చెప్పుకున్నప్పుడు శ్రీధర శివరామ దీక్షితుల వారు, అలాగే మనకు మన పైన ఉన్నటువంటి శ్రీ దయానంద షేక్ బ్రహానుద్దీన్ గారి యొక్క పరంపర ఈ విధంగా కొనసాగింది. అలాగే మరి లోకంలో జ్ఞానాన్ని అందించినటువంటి గురువులు చాలామంది ఉన్నారు. దత్తాత్రేయులు వారు ఉన్నారు, వ్యాస భగవానులు కానీ, శంకరాచార్యులు వారు కానీ, ఇట్లా చాలామంది ఆయా కాలాలకు అనుగుణంగా లోకంలో అవతరించి జ్ఞానాన్ని అందించడం అనేటువంటిది జరిగింది. అలాగే మరి వారి యొక్క ఉపన్యాసంలో పూజ, ప్రసాదము ఇలా కొన్ని అంశాలను వారు సూచించారు. పూజ అంటే పూర్వ వైభవం అనే పదప్రయోగం వారు చేశారు. అంటే పూర్వ వైభవం సంతరింపబడుతుంది అని ఒక అర్థం. మనం ఎన్ని అర్థాలైనా తీసుకోవచ్చు సమయస్ఫూర్తి సందర్భోచితంగా. ఇంకోటి పూర్వ జ్ఞానం జనించడం. పూజ చేయటం వల్ల ఏమవుతుంది అంటే పూర్వ వైభవం అంటే పూర్వం మనం ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము, పూర్వం మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాము అంటే మన సృష్టి ఎక్కడైతే ప్రారంభమైందో ఆ సృష్టికి కారణభూతమైనటువంటి ఎక్కడ స్టార్ట్ అయ్యామో ఆ బ్రహ్మమునకు సంబంధించినటువంటి జ్ఞానం మనకి దృఢమవుతుంది. పూజ చేస్తే ఏమవుతుందంటే పూర్వ వైభవం సంతరింపబడుతుంది. అంటే అక్కడ బ్రహ్మము నుండి వచ్చామనే విషయం తెలుస్తుంది. పూర్వ జ్ఞానం జనిస్తుంది అంటే పూర్వం మనం బ్రహ్మము అనేటువంటి జ్ఞానం మనకి జనిస్తుంది అని అట్లా అర్థం తీసుకుంటాం. ఇంకోటి పూజ అంటే ఫైనల్ జడ్జిమెంట్. పూజ అంటే ఏంటి? ఫైనల్ జడ్జిమెంట్ అన్నట్టు. పూజ అంటే సున్నా అని ఒక అర్థం. పూజ్యము అంటారు. పూజ అంటే పూజ్యము అంటే సున్నా అంటే తనను తాను లేకుండా చేసుకునేటువంటిది, తనను తాను సున్నా చేసుకునేటువంటి స్థితి ప్రాప్తింపబడుతుంది పూజ చేయటం వల్ల అనేటువంటి అంశం కూడా తెలుస్తుంది. అలాగే ప్రసాదము అంటే భౌతికంగా మనం అక్కడ సమర్పించినటువంటి ప్రసాదము ఒక విధంగా అందరికీ తెలిసింది. అంటే ప్రసాదాన్ని ఆ పూజా మందిరంలో ఉంచి మనం పూజ చేయటం వల్ల ఆ మంత్రోచ్చరణ ద్వారా ఆ మంత్రం యొక్క శక్తి తరంగాలు ఆ ప్రసాదాన్ని ఆవహించి ఆ ప్రసాదాన్ని సేకరించినటువంటి లేదా స్వీకరించినటువంటి వారందరికీ కూడా ఐహిక లేకపోతే ఆముష్మిక లేకపోతే పారమార్థికమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి.
అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో స్థాయిలో ఆ రకమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ గురువు ఉచ్ఛిష్ట భోజనం అన్నారు. ప్రసాదం ఏంటంటే గురువు యొక్క ఉచ్ఛిష్టం అంటే గురువు యొక్క నోట్లో నుంచి గురువు యొక్క ముఖత ప్రకటితమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే గురుప్రసాదం అని కూడా మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. ఇంకోటి మనం అప్పుడప్పుడు పాట పాడతాం, మనకు అక్కడ పుల్లయ్య గారు వాళ్ళు కూడా చదువుతారు, గురుప్రసాదము గుణాతీతము గుక్యముగ బుధించుడే, గురుప్రసాదము గుణాతీతము గుక్యముగ బుధించుడే. తినమంటున్నారు, ప్రసాదాన్ని తినమంటున్నారు. ఏం ప్రసాదం? గురుప్రసాదం. అది ఏ ప్రసాదం? గురుప్రసాదం. అది ఎలాంటిది? గుణాతీతమైనటువంటిది. ఆ ప్రసాదం ఎలాంటి ప్రసాదాన్ని ఇక్కడ గురుప్రసాదం అంటున్నారు? లడ్డూలో చక్కెర పొంగలో పులిహారో పరమన్నమో కాదు, ఇది కాదు చెప్పింది ఇక్కడ గురువుగారు చెప్పిన ప్రసాదం అది కాదుగా. గుణాతీతమైనటువంటి గురుప్రసాదము గుణాతీతం. మళ్ళీ దీన్ని ఎక్కడ పడితే అక్కడ తినొద్దు, ముఖ్యముగ భుజించుటి. ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఎక్కడ తినాలంటారు? ముఖ్యముగా అంటే, ముఖ్యముగా అంటే ఏంటి? రహస్యంగా తినండి. ఎక్కడ తినాలా? రహస్యంగా, సీక్రెట్గా తినండి అన్నారు. అమ్మయ్యా, సీక్రెట్గా తిన్నారంటే గదిలో పోయి తిన్నారు వాళ్ళు. ప్రసాదాన్ని గదిలో పోయి తింటే సీక్రెట్గా తినే అదే ఇక్కడ చెప్పినటువంటిది. మనకి భగవద్గీతలో కూడా రాజవిద్య రాజగుక్యం పవిత్రమిదముత్తమం, అది రహస్యమైనటువంటిది అన్నారు. రాజ విద్య రాజగుహ్యం అంటే ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది అత్యంత రహస్యమైనటువంటిది అన్నారు. మీరు ఇంకొక మాట వింటా, అతి రహస్యం అంటే అతి రహస్యం తర్వాత పూరించరా మీరు, నేనే అనాలా? అతి రహస్యం అంటే ఏంటి? బట్టబయలు. అమ్మయ్యా, ఇది ఒకటి మనకు రహస్యం అంటే ఎక్కడ ఉండాలా? సీక్రెట్గా ఉండాలి. బట్టబయలు అంటే ఏ ఊర్లో ఉంటుంది? బట్టబయలు అనేటువంటిది సీక్రెట్గా ఉందా, ఓపెన్గా ఉందా, అంతటా ఉందా లేదా? మరి అంతటగా ఉంటే రహస్యం ఎందుకు అవుతుంది? అతి రహస్యమే కానీ బట్టబయలై అంతటా అనుసూయితమై వ్యాపించి ఉన్నది. ములుకృత్స సంధిలేఖను కలిగి ఉన్నది బట్టబయలు గదరామాయన్న. బట్టబయలు ఎలా ఉందన్నారు? ములుగృత్స సంధులేఖను, ములుగృత్స సంధులేఖను కలిగి ఉన్నది బట్టబయలు. ఈ బట్టబయలు ఎక్కడున్నది? ములుగుతడానికి కూడా సందు లేదంట. అంతటా అదే నిండి నిబిడీకృతమై అంతటా వ్యాపించి ఉందంట. మరి కనపడుతుందా? కనపడలేదు. అది సీక్రెట్గా, సీక్రెట్గా ఉందే. కనపడుతుందంటే చూడటం వచ్చిన వాళ్ళకి కనపడుతుంది, చూడటం రాని వాళ్ళకి సీక్రెట్గానే ఉంది. ఎవరికి రహస్యం అంటే చూడటం రాని వాళ్ళకి సీక్రెట్. ఎవరికైతే గురువు ద్వారా దర్శనం అవుతుందో, గురువు ద్వారా సంజ్ఞ అవుతుందో, గురువు ద్వారా సూచన అవుతుందో, గురు సూచనైన నరునకు అది సులువవుతుంది. గురు సూచన కానటువంటి వాళ్ళకి అది కష్టంగానే ఉంటుంది. అంతటా వ్యాపించి ఉన్నా కానీ అది కనిపించదు. అర్థమైందమ్మా? ఆ ప్రసాదం ఎలా ఉన్నది? అంతటా ఉందంట, బట్టబయలయ్యిందంట, అది అందరికీ కనిపించేటువంటిది కాదు అన్నారు. మనం పాట చదువుతాం, మా కళా ఎప్పుడు చదివేది పాట. గురుడు ప్రసాదించును ప్రసాదము త్రివిధమయ్యుండోను, గురుడు ప్రసాదించును ప్రసాదము త్రివిధమయ్యుండోను, గుర్తులేనిదొకటియుండును గుర్తుగలది ఒకటియుండును, గుర్తులేనిదొకటియుండును గుర్తుగలది ఒకటియుండు, గుర్తులన్నీ పారద్రోలే ఒకటి అని రే మహానుభావులు, గురుబోధగను గోనరే సజ్జనులారా గుర్తు కలిగేయుండారే. అమ్మాయి, ఒక్క ప్రసాదం కాదంట ఇక్కడ గురువుగారు ఇచ్చేది, ఒక్క ప్రసాదం కాదంట. ఎన్ని ప్రసాదాలు? మూడు. రెండు అమ్మా, మూడుగా. నేను పొద్దున పులిహార పరమాణం పెడితే రెండే అనుకున్నా, గారెలు కూడా ఉన్నాయిగా, అవి కాదుగా, వేరే. ఈ ప్రసాదం వేరే. గుర్తు లేనిది ఒకటి, గుర్తు కలది ఒకటి, గుర్తులన్నిటినీ
పారద్రోలేదు ఒకటి. ద్వాదశి, షోడశి, పంచదశి అనేటువంటి మూడు మంత్రాలే త్రివిధమైనటువంటి ప్రసాదాలు. ఆ ప్రసాదం ఎలా ఉండదంటే గుణాలకు అతీతమైనటువంటిది, గుణాలకు అతీతమైనటువంటిది. అలాంటి ప్రసాదాన్ని మనకు వారు అందించారు. ఇలాంటి ప్రసాదాన్ని తిన్న వాళ్ళకి, ఈ గురుప్రసాదాన్ని తిన్న వాళ్లకు మరుజన్మ రాదు. సమస్త భ్రాంతులన్నీ కూడా సమసిపోతాయి. మరుజన్మ రానటువంటి దివ్యమైనటువంటి ఔషధం ఇది. భవరోగం అనేటువంటి వ్యాధికి దివ్యమైనటువంటి ఔషధం ఈ యొక్క దివ్యమైనటువంటిది త్రివిధమైనటువంటి ప్రసాదము. అలాంటి ప్రసాదాన్ని మనకు సద్గురుమూర్తి అందించారు. అయితే ఏంటంటే మనం పూజ చేసినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి, సాధకుడి యొక్క స్థాయిని బట్టి మనం చర్చించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎలాంటి ప్రసాదం అంటే అద్వైతంలో చెప్పే సిద్ధము ప్రసిద్ధము అని అలా చెప్తారు. అద్వైతంలో ఒక విధంగా చెప్తారు, భక్తి మార్గంలో ఒక విధంగా చెప్తారు, మన పరిపూర్ణ సాంప్రదాయంలో ప్రసాదము అనేటువంటిది త్రివిధమైనటువంటి మూడు మంత్రాలే మనకి ప్రసాదం అని వివరించడం అనేటువంటిది జరిగింది. అంటే పూజలోనే మనిషి తరిస్తాడు, పూజలోనే తనను తాను తెలుసుకొని తాను లేకుండా వెళ్ళేటువంటి జ్ఞానం సాధకుడికి అందుతుంది అన్నమాట. అంటే పూజ చేస్తే కాదు, పూజలో ఉన్న మంత్రాల యొక్క అర్థాన్ని గుర్తించినప్పుడు మన నాయనగారు లేదా అమ్మగారు కానీ మనకు ఏర్పరిచినటువంటి ఆ బాట, ఆ పూజా విధానం, అంటే ఏది చేసిన నాయనగారు కానీ అమ్మగారు కానీ మనకు ఏదైనా కానీ మనల్ని ఆ మార్గంలో నడిపించడం కోసమే ఈ ప్రయత్నం చేస్తారు. మేలుకొలుపులు చదివినా, పాదకాస్తవం చదివినా, ఏది చదివినా కానీ మనల్ని ఆ మార్గంలో నిలబెట్టడం కోసమే ప్రయత్నం చేస్తారు. దాంట్లో పూజ అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది. ఆ పూజలో చెప్పబడినటువంటి భావాన్ని మనం గుర్తించుకున్నట్టయితే, గుర్తించగలిగినట్లయితే ఖచ్చితంగా జన్మరహిత స్థితి మనకి కలుగుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మంత్రాన్ని పుష్పంగా సమర్పించాలి. వ్యవహారికంగా ఏమనుకుంటాం, మంత్రం చదివి పుష్పాన్ని సమర్పిస్తాం, మంత్రం చదివి పుష్పాన్ని, ఇది అందరూ సమర్పిస్తారు. అందులో గొప్ప ఏముంది? ఏ అంజమ్మగారు మంత్రం చదివి ఓం శ్రీ గురుదేవాయ నమః మంత్రం చదివిను, పుష్పం సమర్పించను, అది అందరూ సమర్పించరా? ఓం అశరీరాయ నమః, ఓం అచలాయ నమః, ఓం అతింత్యాయ నమః, ఓం అభోధ్యాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం నిరంకారాయ నమః, ఇది ఎవరేం చదువుతారు? ఈ మాత్రం చదివి పుష్పాలు సమర్పించలేరా? ఇదే చెప్పింది మనకు అక్కడ, మంత్రం చదివి పుష్పం కాదు. ఇది ఒక స్థాయిలో రైటే, కానీ మంత్రాన్నే పుష్పంగా సమర్పించాలా? ఇక అంటే మంత్రాన్ని దాటిన స్థితికి నువ్వు చేరుకున్నప్పుడు మంత్రాన్ని సమర్పించాలి. మంత్రాన్ని ఎప్పుడు మీరు సమర్పిస్తే అప్పుడు ఎరుక రహితమైందని అర్థం. ఎరుక రహితమైందంటే మంత్రంతో నీకు పని లేదని అర్థం. మంత్రాలను దాటిన స్థితి ఎరుక రహితం అంటే ఏంటి? మంత్రాలను, సాధనలన్నిటినీ, ఏ సాధన లేనిదన్నారు కదా, ఇంకక్కడ సాధనే లేదు, నీకు మంత్రంతో పనే ఉంది, ధ్యానంతో పనే ఉంది. మంత్రం లేదు, ధ్యానం లేదు, ఏమీ లేదు. అంత స్థాయికి మనం రీచ్ అవ్వాలని అర్థం. మళ్ళీ అంతేగాని మంత్రంతో అవసరం లేదు. మంత్రం మరి మా అబ్బాయికి ఆరోగ్యం లేకపోతే మంత్రం చదవన్నారుగా, అలా చెప్పిందా ఇది? అబ్బాయికి ఉద్యోగం కోసమో, అబ్బాయి ఆరోగ్యం కోసమో చదివే మంత్రమో? ఇక్కడ చెప్పినటువంటి స్థాయి ఎక్కడ, ఏ స్థాయిలో చెప్పారు అనేటువంటిది మనం పరిగణలోకి తీసుకు. అంటే మంత్రాన్ని సమర్పిస్తే ఎరుక రహితమైందని అర్థం. ఎరుక లేని స్థితి, మంత్రంతో అవసరం లేని స్థితి, అదే పరిపూర్ణం. ఆ స్థితికి మనం రీచ్ అయిన తర్వాత ధ్యానమే, ఎరుకే లేదన్నదారు, నువ్వు లేవు, నేను లేదు, సమస్త విశ్వమే లేదని చెప్పిన తర్వాత మళ్ళీ మంత్రం నేను చదువుకుంటా అండి, ఎవరొద్దన్నా, నీ ఇష్టం, చదువుకుంటే చదువుకో. కానీ స్థాయి, ఏ స్థాయిలో చెప్పారు అనేటువంటి జ్ఞానం మనకు దృఢం కావాలి. జయతల సద్గురు ప్రభు మహారాజుకు మరి చాలా చక్కటి జ్ఞానాన్ని మరి చంద్రశేఖర్ గారు మనకి గుర్తు చేశారు, చాలా సంతోషం. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి, అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.